అమృతం 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 ఊరెళ్ళాడు. ఎనీ ఇన్ఫర్మేషన్? నో ఇన్విటేషన్. ఇక్కడ ఏదో బర్త్డే ఫంక్షన్ ఉంది, తప్పకుండా అటెండ్ అవ్వమని ఇంటికి ఫోన్ చేశారట. ఓ అదే. అవును, ఫంక్షన్ ఏర్పాట్లు ఏవో ఉండాలి. లే సర్వం. ఏమిట్రా ఈ ధగధగలు, ఇంత అక్షంతలు? నన్నుదా ఆశీర్వదించు సార్వాడు. ఓరోరి, సడన్ గా ఏంట్రా ఈ సాంప్రదాయం? ముందు ఆశీర్వదించు సార్వాడు. దీర్ఘాయుష్మాన్ భవ. ఇంకలే, ఈ తతంగం అంతా చూస్తుంటే నా జన్మదినం అని అనిపిస్తుండాలి. నువ్వు కూడా ఆశీర్వదించు సార్వాడు. ఓ అదే విషయం. ఈ నాలుగు అక్షంతలు వేయడానికేనట్రా ఏదో పెద్ద ఫంక్షన్ హడావుడని ఇంటికి ఫోన్ చేసావట? అబ్బా ఇంకా ఉంది సార్వాడు, దీని తర్వాత కేక్ కటింగ్, ఆ తర్వాత డిన్నర్. ఓహో, మ్యూజికల్ నైట్, కాక్టైల్, డ్రింక్స్ ఏమీ లేవా? అంత బడ్జెట్ నాకెక్కడుంది సార్వాడు. ఏదో మా అంజి సార్వాడు నాకు ఇచ్చిన దాంట్లో చిన్న ఏర్పాటు. సరే సర్లే, పొంగో. మూడు కప్పులు, ఆరు సాసర్లు, సర్వింగ్ క్లీనింగ్లతో కలకాలం వర్ధిల్లు. కేక్ కటింగ్ చేయిత్రు, రండి. అలాగే పదా. కేక్ ఎదురా. ఏమిటి ఇది కేకా? బర్త్డే అని పొద్దున్నే 1000 రూపాయలు తీసుకెళ్ళావు, సాయంత్రం అంతా కేక్ కోసం బజార్లన్నీ తిరిగి ఈ బుల్లి బండి ఏంట్రా? ఆ 1000 బ్యాంకులో వేసుకున్నాను సార్వాడు. ఇది మాత్రం అమృతులాస్ బడ్జెట్ లో తెచ్చాను. సో దీన్ని కేక్ అంటారంటావు? కేక్ కి ఖజినే అనుకోండి. కేకులన్నీ 2 ఎక్స్పెన్సివ్ గా ఉన్నాయి సార్వాడు. పిలిచింది కూడా ఇద్దరు గెస్టులనే కదా అని కొంచెం ఎకనామికల్ గా ఆలోచించాను. మరి అలాంటప్పుడు నాతో చెప్తే సింపుల్ గా తక్కువ ఖర్చుతో చక్కటి కేక్ తయారు చేసి ఇచ్చేవాడు కదరా. మీరు కేకులు తయారు చేతురా? సేతురా అని అలా సంభ్రమాచర్యాలు పోతామంటరా? బేకరీ ఐటమ్స్ లో నాకున్న నాలెడ్జ్ నల భీములకు కూడా లేదు తెలుసా? వాళ్ళ కాలంలో బేకరీ లేవు కదా, అసలు తెలిసి ఉండదు. లాజిక్ లాక్కండి సార్, నా టాలెంట్ ఏంటో మీకు చూపించరా, చూస్తారా? సార్వాడు ఇప్పుడు సమయం సరిపోదేమో. రేయ్, అరగంటలో అవలీలగా 65 కేకులు చేస్తాను రా ఈ చేత్తో. అయ్యో వదిలేయ్ సార్వాడు. ఉండరా, ఆంజనేయులో తన టాలెంట్ చూపించుకుంటానంటుంటే మధ్యలో నీకెందుకురా బాధ? చేయనే, కొంచెం ఎక్కువ మోతాదులో తినేళ్ళొచ్చు కదా. ఎప్పుడు ఏం చేసినా మీకు ఫ్రీయే కదా సార్వాడు, ఇంకా ఎందుకు ఆ తొందర? నువ్వు కొంచెం పెద్ద కేక్తో సెలబ్రేట్ చేసుకుంటావు లేరా? నాకేం అక్కర్లేదు, నా బర్త్డే దాటిపోతుంది, తొందరగా కేక్ కట్ చేద్దాం సార్వాడు. వారిని తొందరగాను, ఖచ్చితంగా నువ్వు పుట్టిన టైంకి కేక్ కట్ చేయాలనేమి లేదురా, రోజులో ఎప్పుడైనా చేయొచ్చు. అబ్బా కబుర్లు ఆపి కార్యక్రమం ముందు పోనీడు సార్వాడు. చూసి పెట్టరా. మానవ మాత్రం నీ శృతిలో పాడలేడు. నోరు తెరవండి సార్వాడు. ఒరేయ్, దీన్ని టీలో ముంచుకు తింటే బెటర్ ఏమో. బా తినండి సార్వాడు. ఇదిగోండి నా నోట్లో. అబ్బో చాలా ఎఫెక్షన్ ఉందిరా సీన్ లో. ఇదిగో మీరు పట్టండి. అక్కర్లేదు, చేతిలో పెట్టు చాలు. చాలే సార్వాడు పరాచకం. నువ్వు కేకులో బన్నుని ప్రసాదంలో పెట్టడం మాత్రం అరాచకం. అడ్జస్ట్ అవ్వండి సార్వాడు మీరు మరీను, అసలే క్రిస్మస్ సీజన్ కదా, కేకుల ఆర్డర్స్ తో బేకరీలన్నీ బిజీ బిజీ తెలుసా? ఏంట్రా నువ్వు అనేది? నిజం సార్వాడు. నా కేక్ బేకింగ్ నాలెడ్జ్ అంతా వేస్ట్ అయిపోతుంది, రేపటి నుంచి విజృంభిస్తా. కేకులు తయారు చేయడంలో నా ప్రావీణ్యత ఏంటో అందరికి చాటుతా. రోజుకో కేకు మా ఇంటికి పార్సల్ చేయి. డబ్బులకమ్మా? అది మిగతా వాళ్ళకమ్మా. అత్యంత రుచిగా, అతి తక్కువ ధరలో, అతి తక్కువ సమయంలో ఇంట్లోనే తయారు చేసుకునే ఈజీ టెక్నిక్ ని అందరికీ నేర్పుతా. అంటే కుకింగ్ కాలేజీ పెడతా? కాలేజీలే పెట్టక్కర్లా, ఒక ప్రొఫెసర్లా అట్లీస్ట్ మన కాలనీ వాసులు వాళ్ళకైనా నేర్పిస్తా. రేపే దీనికి శ్రీకారం. శ్రీరస్తు శుభమస్తు. అవి ముయ్యాలంటే ముందు నువ్వు ముయ్యాలి. చూసావట్రా, నేను చెప్పలా. ఇక్కడ డిన్నర్కి వెళ్దాం.
ఏం చేస్తున్నారా సర్వం? స్టూడెంట్స్ కోసం అరేంజ్మెంట్ సార్ వాడు. స్టూడెంట్స్ ఏంట్రా, కాస్త అర్థమయ్యేలా చెప్పు. రాత్రి మీరు కేక్ కుకింగ్ క్లాసులు తీసుకుంటున్నారు కదా, కాలనీలో ఓ 10 మందికి చెప్పా, వచ్చి వింటామన్నారు. ఓరి సత్య కాలపు సత్తయ్యా, కుకింగ్ క్లాసులు ఇలా ఎలిమెంటరీ స్కూల్ మెథడ్స్ లో కండక్ట్ చేస్తే ఎవరికి ఎక్కవు. మరి దిస్ ఈజ్ సైబర్ సిటీ, దేర్ ఆర్ హైటెక్ మెథడ్స్. ఆన్లైన్ వీడియోలో మనం కుక్ చేస్తూ వాళ్ళ చేత చేయించడం నేటి స్టైల్ రా. ఏంటలా నోరు తెరిచావు, అర్థం కాలేదా? మన లోకల్ కేబుల్ ఆపరేటర్స్ తో మాట్లాడొచ్చా? మన కేకుల ఘుమఘుమలు లైవ్ లో కాలనీ మొత్తం వచ్చేలా చేస్తా ఉన్నారు. అప్పుడియా, ఐడియా రొంబ బాగుండదే. కేకులు ఇంకా బాగుంటాయి పదా. రెండు కలు తీసురా, ఒక గేటో తీసురా అమ్మా, రెండు సెంటర్ చేయి. క్లియర్ కచ్చా, క్లియర్ కచ్చి సెంటర్ చేయి. ఓకే, స్వామి సన్లైట్ చూడు, తీసురా ధర్మకోల్ సెంటర్ చేయి. సార్ రెడీ? రెడీ. నువ్వు అటు నుంచి రా. రోల్ కెమెరా. నమస్కారం, నా పేరు ఆంజనేయులు. మా అమృత విలాస్ వంటవాడు. కాల్ మీ షెఫ్. ఓకే, అమృత విలాస్ షెఫ్ వాడు, వంటవాడే బెటర్. నౌ ఇప్పుడు అంటే తెలుగు ఛానల్ కదా అని. ఇది తెలుగు ఛానలే, నువ్వు నాకు మాత్రం తెగుల్ ఛానల్. ఇప్పుడు మనం మన ఇంట్లోనే అతి తక్కువ ఖర్చుతో అత్యంత రుచికరంగా కేకును ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా స్పంజ్ కేక్ తయారీకి ఏమేం కావాలో చెప్తాను. పలకా బలపం తీసుకుని రాసుకోండి. ముందుగా 4 తాజా గుడ్లు తీసుకోవాలి. పెట్టను పెట్టాయంట్రా? పెట్టలు ఇంకా పెట్టలేదు సార్ వాడు, తాజా గుడ్లు. అందుకని తాజా గుడ్డు. ఓ ఇది కూడా పెట్టింది, ఇది కూడా. ఓ పెట్టింది. 3 chicken eggs. జస్ట్ 1 సెకండ్. 1 kitchen egg. రే, ఇది టీవీ లైవ్ టెలికాస్ట్, జాగ్రత్తగా బిహేవ్ చేయి. రెగ్యులర్ గా మన హోటల్లో చేసినట్టు చేయకూడదు, ప్రొఫెషనలిజం ఉండాలి. అలాగే. ఇప్పుడు ఈ ఎగ్స్ లోంచి సొన తీయాలి. అర్థమైంది. ఇది మైదా పిండి, ఇది బేకింగ్ పౌడర్, వీటితో మనం. ఏం చేస్తున్నావు? గుడ్డు కోస్తున్నాను సార్ వాడు. కోసి లోపల ఉప్పు కారం పెడతావా? అదేంటి సార్ వాడు అలాగంటారు? నువ్వు రెగ్యులర్ గా గుడ్డు ఎలా పాల్గొడతావు? ఇలా. మరి నాకు ఈ రంపపు కోత ఏంట్రా? మీరే కదా సార్ వాడు, రెగ్యులర్ గా చేసినట్టు చేస్తే కుదరదు, ఇది టీవీ, ప్రొఫెషనల్ గా చేయాలి అన్నారు. ఓరి నీ సర్వం, నన్ను సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నావా? చచా, అవే మాటలు సార్ వాడు. మర్యాదగా ఈ గుడ్లని రోజు ఎలా పగలగొడతావో అలా పగలగొట్టు. అయిపోయింది సార్ వాడు. ఇప్పుడు ఆ సొనని బాగా కొట్టాలి. దేంతో? అప్పాజీ బెల్ట్ తో కొట్టు. దేంతో కొడతారా? ఎగ్ బిటర్ ఎగ్జిబిట్ చేయకుండా ఎపిసోడ్ అంతా ఏమేమో చూపిస్తావేంట్రా? అబ్బా, సార్వాడు పొంగొచ్చింది, ఏం చేయాలి? పొంగు రావడం ఏంటి? అది నురగ, దానికెందుకు అంత కంగారు? అంటే బట్టరా సార్వాడు? నువ్వు నా బ్రెయిన్ తినకు, అందులోంచి బట్టర్ ఎలా వస్తుందిరా? నువ్వేమన్నా మజ్జి చిలుతున్నావా? అంతరాయానికి చింతిస్తున్నావు. చింతలేదు సార్వాడు, అంతా రెడీ. ఓకే, ఇప్పుడు ఈ ఎగ్ మిక్సర్ లో 1 కప్పు మైదా, 1 కప్పు పంచదార, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూను ఎసెన్స్ అన్నీ కలిపి దీనిలో మిక్స్ చేయాలి. స్పంజ్ కేక్ తయారయ్యాక చేసే ఐసింగ్ ప్రక్రియలో ఈ ఐటమ్స్ అన్ని కలుపుతాం. రెడీ సార్ వాడు. గుడ్, దీన్ని 1/2 గంట పాటు ఓవెన్ లో పెట్టి తీస్తే స్పంజ్ కేక్ రెడీ.
ఇప్పుడు ఐసింగ్ లేని కేక్ వస్తుందా సార్ వాడు? అవునరా, మరి ఇవి కూడా వేసి కలిపేస్తే ఐసింగ్ తో వచ్చేస్తుంది కదా సార్ వాడు. ఒక పంజీ కొవ్వొత్తులు అగ్గిపెట్టి కూడా లోపల పడి ఒకేసారి వెలిగించిన కొవ్వొత్తులతో ఉన్న కేక్ బయటకు వస్తుంది. రొంబ నల్ల ఐడియా సార్ వాడు. స్పంజ్ కేక్ తయారవడానికి ఓ అరగంట టైం పడుతుంది. ఈలోపు చిన్న కమర్షియల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ఆల్. స్పంజ్ కేక్ తయారయ్యేలోపు మనకు కావలసిన ఐసింగ్ ప్రిపేర్ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ బట్టర్ని ఎగ్ బీటర్లో బాగా కొట్టాలి. ఈ ఐసింగ్ షుగర్ ఒక స్పూన్ వేసుకుంటూ బట్టర్లో బాగా మిక్స్ చేయాలి. గట్టిగా ఉందని అనిపిస్తే హాఫ్ స్పూన్ మిల్క్ కూడా వేసుకోవచ్చు. ఓహో, బటర్ మిల్క్ అంటే ఇదా సార్ వాడు? కాసేపు పని చూడు. బట్టరు ఐసింగ్ షుగర్ కలుపుతూ మధ్యలో టేస్ట్ చూస్తుండు, తీపి సరిపోయిందో లేదో. తీపి బాగా సరిపోయింది సార్ వాడు. నే చూడమంది డైరెక్ట్ గా ఐసింగ్ షుగర్ టేస్ట్ కాదురా సన్నాసి. ఈ మిక్సర్ లో షుగర్ పర్సంటేజ్ లే పోతులకే. ఇది ఫుడ్ కలర్. కేక్ అందంగా కనిపించడం కోసం రకరకాల కలర్స్ వాడచ్చు. ఇప్పుడు కేక్ పొంగిందో లేదో చూద్దాం. నేను చూస్తాను సార్. పొంగలేదు సార్. నువ్వు సరిగ్గా వంగలేదు. పొంగలేదు సార్. పొంగలేదా? ఎదిగింది. భాషరాని వెధవ, ఏం మాట్లాడాలో ఏంటో నీకు తెలీదు. పక్క తప్పుకో. వాట్ ఏ సర్ప్రైజ్. కేక్ హిస్టరీలోనే ఇది ఒక ప్రయోగాత్మకమైన మలుపు. అతి తక్కువ ఇంగ్రీడియంట్స్ తో కుతుబ్ మినార్ హైట్ అంతా కేక్ అవుతుందని నేను మీతో పాటే తెలుసుకున్నాను. ఇట్స్ రియల్లీ వండర్ఫుల్. ఈ కేక్ ఇంత పెద్దగా అవుతుందని మీకు ముందుగా తెలీదా సర్వం? యా తెలీదు మిస్టర్ సర్వం. వావ్, నా రెసిపీలోనే ఏదో మ్యాజిక్ ఉంది. సో ఐ కాల్ దిస్ రెసిపీ ఏ మ్యాజిక్ రెసిపీ. మరి ఈ కేక్ ను కూడా మ్యాజిక్ కేక్ అనొచ్చా సర్వడు? డెఫినెట్లీ. మళ్ళీ వావ్. సో ఊహించని విధంగా మనం ఈ రోజు అద్భుతమైన కేక్ తయారు చేసే విధానాన్ని తెలుసుకున్నాం. మీరందరూ చక్కగా ఫాలో అయి మీ మీ ఇళ్లలో ఇప్పటికే కేక్ బేకింగ్ స్టార్ట్ చేశారని అనుకుంటున్నాం. ఎనీవే, ఈ ప్రోగ్రామ్ చూడని వాళ్ళు చివరిలో టీవీ ఆన్ చేసి అరే రే ఇంత చక్కని ప్రోగ్రామ్ మిస్ అయిపోయాం అనుకునే వాళ్ళకి ఈ కేక్ ని, దీని మ్యాజిక్ రెసిపీని అమృత విలాస్ లో ప్రదర్శనగా పెడుతున్నాం. సందర్శించగలరు. సియు, నమస్తే, బై బై. టేక్ ఆఫ్. ఎరా ఎలా మాట్లాడాను? సూపర్. ఇప్పుడు మనం కేక్ ఎగ్జిబిషన్ పెట్టబోతున్నాం సార్. యా, కాసేపు దీన్ని ప్రదర్శన పెడదాం. ఈ వింత కేక్ చూడడానికి కాలనీ వాసులంతా తెగ ఎగబడిపోతారు. దీని క్రేజ్ పెరుగుతుంది. ఈ అద్భుతమైన కేక్ ని కనీసం 100 మందికైనా సర్వ్ చేయొచ్చు. పీసు 10 రూపాయలు కమ్మినా 1000 రూపాయలు వస్తాయి. మనకైన ఖర్చులు అన్ని కలుపుకున్నా ఆఫ్టర్ 50 రూపాయలే. ఏంటి సార్ వాడు, మీరు చెప్పిన లెక్కలను బట్టి చూస్తే బిర్యానీ బిజినెస్ కంటే ఈ బేకరీ బిజినెస్ బెటర్ కనిపిస్తా ఉందే. 100%. అందుకే ఇక నుంచి దీని పేరు అమృత విలాస్ కాదు, అమృత్ బేకర్స్ అండ్ కన్ఫెక్షనర్స్. మరి మీరు ఇప్పుడే టీవీలో అంత పెద్ద క్లాస్ చెప్పారు, అందరూ ఇళ్లలో తయారు చేసుకుందరు గానీ ఇక్కడికి ఎందుకు వస్తారు? ఎవరి పిచ్చోడా, చెవితో వినడం కళ్ళతో చూడడం ఇవన్నీ ఎవడనే చేస్తాడు. కానీ అది వాడే చేతివాటం అందరికీ ఉండదు. ఈ అంజి చేతివాటంలో మ్యాజిక్ ఉంది. కాబట్టే నేను వాడే రెసిపీలో కూడా మ్యాజిక్ ఉండి తీరుతుంది. నెక్స్ట్ అవర్ లో చూడు, దీని రెస్పాన్స్ అదిరిపోద్ది. సరే, మరి దీన్ని తీసుకెళ్లి గేటు బయట టేబుల్ వేసి పెట్టమందురా ప్రజల దర్శనం కోసం. దీనికి చేయాల్సిన అంగులు ఇంకా చాలా ఉన్నాయి. ఐసింగ్ చేయాలి, క్రీములు పూయాలి, అందరినీ అలరించేంత అందంగా అలంకరించి అంగట్లో పెడదాం. కలరు
రెసిపీ మొత్తం ఇంతేనండి. రెసిపీ ఇంతే, రేటు ఇంతే. ఇందులో ఓ పీస్ మీరు తినాలంటే ఓ 10 రూపాయలు అడ్వాన్స్ కట్టి ఓ గంట రండి. ఓకే సార్. డాడీ నాకు మొత్తం కేక్ కావాలి, మొత్తం కేక్ కావాలి. అడుగుతానండి మొత్తం. సారీ అండి, కేక్ చాలా వరకు సేల్ చేసేసాం. కావాలంటే మీ ఇద్దరు పిల్లలకి 2 పీసులు ఇస్తాం. ఓకే, ఓ 20 రూపీస్ తీసేవండి. థ్యాంక్ యూ. సార్, ఎవ్వరూ నెట్టుకోకండి బాబు, నీకే చెప్పేది నెట్టుకోకండి. అలాగే ఎవరి పీసు వారికి మా సర్వం తెచ్చిస్తాడు, తిని ఆస్వాదించండి. కుతుబ్ మినార్ కాస్త కుడుమైపోయింది. అంతా మీ చేతి వాటం సార్. ఇప్పుడు ఇది 100 మందికి కాదు కదా, పట్టుమని 10 మందికి కూడా రాదుగా. అసలు అన్ని నేను చెప్పినట్టే వేసావా? ఇదిగో ఇదే సార్ నాకు నచ్చంది. అంతా దగ్గర నుండి చేసింది మీరు, ఇది గొప్పగా వచ్చేసరికి మీ చేతి వాటం అంటారా? తుస్సు మనేసరికి నా మీదకి తోస్తారా? ఏదో చిన్న డౌట్ వచ్చి అడిగితే ఇంతలా కేకలేసేవంటరా? ఇంత మంది ముందు అనుమానించి అవమానిస్తే బాగా అవడదా? వదిలే, డబ్బులు వాళ్ళకి పంపించేసి ఇల్లే సార్. వాడు నా ఎల్లాం పర్ఫెక్ట్, నా నిర్దోషిత్వం ప్రూవ్ చేసుకునే అవకాశం నాకు ఇంకా ఉంది. ఇందాక తీసిన వీడియో రికార్డ్ అయింది కదా, కావాలంటే వచ్చి రివైండ్ చేసుకుని చూసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ మిక్సర్ లో ఒక కప్పు మైదా, ఒక స్పూను బేకింగ్ పౌడర్, ఒక కప్పు పంచదార. ఒరే మైదానం, స్పూనుడు మైదాలో కప్పుడు బేకింగ్ పౌడర్ ఏ తలక మాసిన వెంటనే వేస్తాడట్రా? నేను ఎంత చెప్పినా నీ చెవికి ఎక్కదేంట్రా? ఈ క్లాస్ చూసిన జనం మీ వయసే ఫాలో అవుతారులే సార్. వాడు అది ఏమన్నా రేడియో అనుకున్నావా? కాదు వీడియో. మరి అది విన్నదానికంటే చూసిన దానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే? సార్ వాడు ఫోన్ నేను. మీ రెసిపీ ఫాలో అయినందుకు మా ఓవెన్ పగిలిపోయింది, నష్టపరిహారం రెడీ చేసి పెట్టండి, వస్తున్నాం. మీరు చెప్పినట్టు చేసిన కేక్ తిని మా బాబు బెలూన్లా గాల్లో ఎగురుతున్నాడు. మా స్టమక్స్ అప్సెట్ అయ్యాయి, మీ బ్రెయిన్స్ రీసెట్ చేయడానికి వస్తున్నాం.